కృష్ణ స్టార్ట్ చేద్దాం ఓకే అన్నా తొందరగా నా పోస్ట్ ఉంది చాలా ఉన్నాయి పోస్ట్ ఇచ్చేటివి బండికి లాక్ చేయాలి నేను ప్లీజ్ మున్సిపాలిటీలో ఈరోజు కమిషనర్ గారికి అందేటట్టు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేమంటే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 196, 197, 198 అని మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచుతూ ఒక కొత్త చట్టాలని నల్ల చట్టాలని ఈరోజు కరోనా పరిస్థితులు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల మీద మోపడానికి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరుగుతూ ఉంది. సో దాన్ని వ్యతిరేకంగా ఆ నల్ల చట్టాలను ప్రజలకు ఇబ్బంది అవుతారనే ఆలోచనతో వాళ్ళని ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని ఒక నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని మనవి చేస్తూ కదిరి మున్సిపాలిటీలో లెటర్ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున కదిరి మున్సిపాలిటీలో కమిషనర్ గారికి ఒక విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేమంటే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రస్తుతము ఈ ప్రభుత్వము 196, 197 ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు భారమయ్యే పరిస్థితి. ఈ చట్టాలను ప్రభుత్వము వెంటనే ఉపసంహరించుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున దీనిని ఇంకా భారీ స్థాయిలో తీసుకొని పోయి ఇది వెనక్కి తీసుకెంత వరకు పోరాటం చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తూ ఇంకో విషయం ఏమంటే మీరు పరిపాలన సక్రమంగా లేకపోతే ఇంతకుముందే ఉండే ప్రభుత్వము ఏ విధంగా ప్రతిపక్షానికి కూడా అర్హత లేకుండా పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో పోయిందో మీరు కూడా ఇదే పరిస్థితుల్లో పోయే అవకాశం ఉంది. దయచేసి తస్మాత్ జాగ్రత్త. మీరు గనక ఇటువంటి పనికి మాలిన నల్ల చట్టాలు కనుక ప్రజల మీద మోపినట్లయితే మేము చూస్తూ ఊరుకోవామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జైపీ చెప్పాలి అలవాటు. లాభం ఏంటి నష్టం ఏంటి అనేది ప్రజలకు చైతన్యపరచాల్సిన అవసరం ఎంతగానో ఉందని నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఏమంటే ఈ 3 నల్ల చట్టాల ద్వారా ప్రస్తుతము మున్సిపాలిటీలో ఉండే ఇంటి పన్ను కానీ కులాయి పన్ను కానీ చెత్త పన్ను కానీ విపరీతంగా పెంచడానికి ఈరోజు ప్రభుత్వము ఈ చట్టాలు తీసుకొని రావడం జరిగింది. కేంద్ర స్థాయిలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వము తొత్తుగా ఉందని ఈ చట్టాల ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ చట్టాలు ప్రజల మీద వాళ్ళ ఆస్తుల మీద ఇంప్లిమెంట్ చేసినట్లయితే 30% అంటే 100కి 30 రూపాయలు ఆస్తి పన్ను పెరగడం జరుగుతుంది. వారి ఇంటిలో ఉండే చెత్తని ఈరోజు బయట వేయాలన్నా 4 రూపాయల చొప్పున ట్యాక్స్, 100కి 4 రూపాయల చొప్పున ట్యాక్స్ పెరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా నీటి కదిరి పట్టణంలో మున్సిపాలిటీ సంబంధించిన నీరు రావడమే అంతంత మాత్రము. నీళ్లు లేక అమీర్ నగర్ కానీ మరియు పూల బజార్ కానీ మరి ఇతర వార్డులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రస్తుతము ఈ గవర్నమెంట్ తీసుకుని వచ్చిన